త్రిపుర కన్స్ట్రక్షన్స్ అధినేత బీజేపీ నాయకుడు పసుపులేటి సుధాకర్ నెల్లూరు జిల్లా కావలిపట్టణ రూరల్ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తూ స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రజలతో మమేకమై అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే టీడీపీ విజయం సాధించిందన్నారు. టౌన్లో ఎక్కడ కూడా సరైన పార్కులు లేవు, ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప లేవు. గవర్నమెంట్ స్థలాలు ఎక్కడెక్కడ చూసి మున్సిపాలిటీ స్థలాలు పార్కులన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. సీసీ రోడ్లు చాలా వరకు వేసే ఉన్నాయి, ఎందుకంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లాస్ట్ టైం వచ్చిన వాటితో ఆల్మోస్ట్ వేసి ఉన్నాయి, ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కూడా కంప్లీట్ చేయాలి. అమృత్ పథకం, అమృత్ పథకం కింద 100 కోట్లు శాంక్షన్ అయింది. అవును సార్, అని చేశారు ఆల్మోస్ట్. మిగతాయి కూడా మేము వచ్చిన తర్వాత బీజేపీలో ఈ స్టాప్ సంఖ్యని ఏమైనా పెంచాలనుకుంటుంటారా, అలాగే ఉంచాలనుకుంటుంటారా, ఇలా ఏ విధంగా పెంచుతారు? బీజేపీ పార్టీ ఇంతకుముందు ఒకటే అని అనుకుంటున్నారు, కానీ 40 స్థానాల్లో బీజేపీ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం గెలిచిన బీజేపీ పొత్తుతోటి తెలుగుదేశం గెలిచింది. తెలుగుదేశం పొత్తుతోటి ఒక సీటు బీజేపీ గెలిచిందంతా తప్పు. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాష్ట్రంలోనే ఈ ప్రాంతీయ పార్టీలు ఉండేవి. భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ, దేశం అంతా ఉంది. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. అన్ని పొత్తులతో ఉన్నప్పటికైనా భారతీయ జనతా పార్టీ పొత్తుంటే ఫండ్స్ తెచ్చుకోవచ్చు, అన్ని చేయొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు మాతో పొత్తు కడతారని వాళ్ళతో మేము పొత్తు కట్టి గెలిచింది.